క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం ఆదికాండము 28వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు నిన్నటి దినం మనం దేవుని యొక్క వాక్యం చూసాం. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెల్లో యవ్వతను వివాహం చేసుకోకూడదని తెలియచేశాడు. ఇక్కడున్న ప్రజలు మంచి వాళ్ళు కాదు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న వారిని వివాహం చేసుకోవటానికి మంచిది కాదని తన తండ్రి తెలియచేసి ఎక్కడో దూరముగా ఉన్న తన యొక్క యాకోబు యొక్క మామ దగ్గరకు, లాబాను దగ్గరకు తను పంపడానికి వాళ్ళు సిద్ధపడుచున్నారు. యాకోబుకు మాటలు తెలియచేసి యాకోబును అక్కడి నుంచి ఆశీర్వదించి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా పద్దనారంలో ఉన్న నీ మామ దగ్గరికి వెళ్ళుండమని వాళ్ళు తెలియజేసినప్పుడు యాకోబు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత యాకోబు ఒక ప్రదేశంలో ఆగి ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోయింది కాబట్టి ఒక చోటును తను ఆగి ఒక రాయిని తీసుకొని తన తల కింద పెట్టుకొని తను ఉన్న స్థితిని బట్టి ఆ రాత్రి అక్కడ సేద తీరడానికి తను ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. చాలా అద్భుతమైన ఆ దర్శనం తన జీవితాన్నే మార్చేసింది. అప్పుడు అతడు ఒక కలకనెను అనే విషయాన్ని 12వ వచనం 28వ అధ్యాయంలో మనం చూడవచ్చు. తను కలకన్నాడు, అందులో దేవుడు తనకి ప్రత్యక్షమై తనతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీ దేశము నాకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. గమనించండి, దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీకు ఈ దేశాన్ని ఇస్తాను, ఈ దేశమును నీ యొక్క సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానని. అదే మాట దేవుడు యొక్క వాక్య భాగంలో మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నప్పుడు మరొకసారి యాకోబుతో మాట్లాడుచున్నాడు. దేవుడు చాలా మంచి మాటలు తెలియజేస్తున్నాడు, నేను నీకు తోడయ్యుండి. చూసారా, మన దేవుడు ప్రతి సమయంలో మనకు తోడై ఉండే దేవుడు, ప్రతి సమయంలో మన వెన్నంటి ఉండే దేవుడు. మన స్థితిని మన గతిని బట్టి కాదు, కానీ మనం అన్ని ప్రదేశాల్లో మనం ఉన్న ప్రతి ప్రదేశంలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. యాకోబు ఉన్న పరిస్థితిని గమనించండి, ఒంటరిగా చీకటిలో ఒక్కడే ఉన్నాడు, ఆ యొక్క అరణ్యంలో నివసిస్తున్నాడు, ఆ అరణ్యంలో ఆ రాత్రి సేద తీర్చున్నాడు. భయంతో ఉండొచ్చు, ఎవరూ లేరని ఆలోచనతో ఉండొచ్చు, అప్పటికే తన అన్న నుంచి దూరముగా వచ్చేసున్నాడు. మనం చెప్తుంటాం తన అన్న నుంచి పారిపోయాడని. తోడై ఉన్నాడు దేవుడు. దేవుడు అలాంటి ఒక వ్యక్తిని చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నీ దేశం నాకు నిన్ను మరలా రప్పించదు. చాలా మందికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఏంటంటే ఈ దేశంలో ఉన్న దేవుడు ఆ దేశంలో ఉండడు, ఈ ఊర్లో ఉన్న దేవుడు ఆ ఊర్లో ఉండడు, ఈ పట్టణంలో ఉన్న దేవుడు ఆ పట్టణంలో ఉండడు. కానీ గమనించండి, మన దేవుడు ప్రతి స్థలమందు ఉండే దేవుడు. తనతో చెప్తున్నాడు ఏంటో తెలుసా, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నిన్ను ఈ దేశానికి రప్పిస్తాను. మొదట తనున్న స్థితిని బట్టి తన భయాన్ని బట్టి నేను నీకు తోడయ్యున్నానని చెప్పాడు దేవుడు. రెండవదిగా నిన్ను ప్రతి విషయంలో కాపాడుతాను అని చెప్తున్నాడు దేవుడు. యాకోబును దేవుడు కాపాడుతాను అని వాగ్దానం చేశాడు. మరలా తిరిగి ఆ యొక్క ప్రదేశానికి రప్పిస్తానని తెలియజేశాడు. ఆఖరిగా ఈ యొక్క వశంలో మనం ఒక విషయం నేర్చుకోవచ్చు, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచే దేవుడు కాదు. మనం దేవుని విడిచిపెట్టచ్చు, మనం మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. యాకోబు ఉన్న పరిస్థితి ఒంటరి పరిస్థితి, యాకోబు ఉన్న పరిస్థితి భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు 3 అద్భుతమైన మాటలు యాకోబుకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. రెండవదిగా నిన్ను కాచి కాపాడుతానని చెప్తున్నాడు. మూడవదిగా నిన్ను విడువను అని తెలియజేస్తున్నాడు దేవుడు. ఈరోజు మనకి కూడా దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మన పరిస్థితులు ఏమైనప్పటికీ మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో, లేకపోతే మన పరిస్థితులు కొంచెం కష్టతరంగా ఉన్నాయేమో, ఒంటరిగా ఉన్నానని మనం అనుకుంటున్నామేమో, దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీకు తోడై ఉండి.
నిన్ను కాచి నిన్ను విడవక ఎల్లప్పుడూ నీతో ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ మాటలు మన జీవితంలో కూడా నెరవేరుతాయని నేను నమ్ముచున్నాను. మనమందరం ఈ ఉదయాన్ని దేవుని యొక్క వాక్యంతో ప్రారంభిద్దాం. దేవుడు మన దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గత కాలం అంతా మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీ యొక్క వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే, మీరు మాకు తోడయ్యండి. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి మాతో విడువక మాతో ఉన్నందుకు మీకు వందనాలు. మీ యొక్క మాటలు మా జీవితాల్లో నెరవేర్చండి. ఇప్పుడు మాకు మీరే సహాయంగా ఉండండి, మీరే కేడంగా ఉండండి, మీరే మా పరిస్థితులను చక్కదిద్దండి. దేవా, మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించి దేవా, ఇవాళ మేమందరం మీ యొక్క వాక్యం వింటుండగా మమ్మల్ని ఇంకను మీ యొక్క వాక్యంలో బాలపంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.